हेलो फ्रेंड्स ई रोज मनम पैन क्रिस्पी लोपल ज्यूसी उड़ेटे जिलेबील ने तैयार चेसुकोवच्चो चूद्दाम। ఈ జిలేబీల్ని మైదా కానీ గోధుమ పిండిని కానీ యూస్ చేయకుండా మనం ఇంట్లో వేసుకునేటువంటి ఇడ్లీ పిండితోని మనం ఈ జిలేబీల్ని టేస్టీగా తయారు చేసుకోవచ్చు। ఇప్పుడు ఒక బౌల్లోకి 2 కప్పుల ఇడ్లీ పిండిని తీసుకోవాలి। ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్, 1 పించ్ బేకింగ్ సోడా, అలాగే 1 పించ్ salt ని యాడ్ చేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి। మీరు కావాలంటే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పెరుగును కూడా యాడ్ చేసుకోవచ్చు। పెరుగు వేయకుండా కూడా ఈ జిలేబీలు పుల్లగా టేస్టీగా వస్తాయి। ఇప్పుడు ఇందులోకి 1 పించ్ ఫుడ్ కలర్ ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి। ఫుడ్ కలర్ అనేది కేవలం ఆప్షనల్ మాత్రమే, వేసుకోకపోయినా పర్వాలేదు, దీనివల్ల మంచి రంగు వస్తుంది। ఇప్పుడు స్టవ్ పై ఒక pan పెట్టుకొని 1 కప్పు పంచదార 1/2 కప్పు నీళ్ళని పోసుకోవాలి। దీనిని బాగా మరిగించుకొని ఒక తీగ పాకం వచ్చేంత వరకు ఇలాగే కలుపుకుంటూ ఉండాలి। ఇలా ఒక తీగ పాకం రాగానే ఇందులోకి 4 లేదా 5 చుక్కల నిమ్మరసాన్ని పిండుకోవాలి। నిమ్మరసం పిండుకోవడం వలన ఈ పంచదార పాకం అనేది క్రిస్టలైజ్ అవ్వకుండా అలాగే ఉంటుంది। ఇప్పుడు ఇందులోకి కూడా 1 పించ్ ఫుడ్ కలర్ ని యాడ్ చేసుకొని మరొకసారి బాగా కలుపుకొని స్టవ్ ని ఆపేసుకోవాలి। ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి ఈ జిలేబీ బ్యాటర్ ని ఏదైనా సాస్ బాటిల్ గాని లేదా పాలతిన్ కవర్ లో గాని వేసుకొని వీటిని ఇప్పుడు మనం జిలేబీ లాగా వేసుకోవాలి। ఇప్పుడు స్టవ్ పై pan పెట్టుకొని ఆయిల్ ని వేడి చేసుకోవాలి। ఆయిల్ అనేది లో టు మీడియం హీట్ లో ఉండే విధంగా చూసుకొని మనం ఒక్కొక్క జిలేబీలుగా ఇందులోకి వేసుకోవాలి। ఒక జిలేబీ వేసిన వెంటనే అది కాస్త ఫ్రై అయిన తర్వాత మరొక జిలేబీని వేసుకోవాలి। ఇలా వేయడం వల్న ఒకదానికొకటి అతుక్కోకుండా నీట్ గా ఫ్రై అవుతాయి। ఇలా అన్ని జిలేబీలు కూడా ఫ్రై అవగానే వీటిని ఇప్పుడు బయటికి తీసేసుకోండి। మనకి జిలేబీలు అనేవి కాస్త రౌండ్ షేప్ లోకి రావడం కోసం ఇక్కడ మరొక టిప్ ని యూస్ చేసుకోవచ్చు। ఇప్పుడు ఈ విధంగా గరిట ఆయిల్ లోకి పెట్టుకొని ఈ జిలేబీని గరిటపైన వేసుకోవాలి। ఇలా ఒక అర నిమిషం పాటు అలాగే ఫ్రై అవ్వనివ్వాలి। ఇప్పుడు ఏదైనా స్పూన్ తో నెమ్మదిగా దీని కదిలించినట్లయితే ఈజీగా ఆయిల్ లోకి వచ్చేస్తుంది। ఇప్పుడు మనకి షేప్ అనేది కూడా గుండ్రంగా నీట్ గా ఉంటుంది। ఇదే విధంగా అన్ని జిలేబీల్ని వేసుకున్న తర్వాత వీటిని కూడా బాగా ఫ్రై చేసుకొని బయటికి తీసేసుకోవాలి। ఇవి మనకి చాలా క్రిస్పీగా వస్తాయి। ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి ఈ జిలేబీలన్నిటిని కూడా పంచదార పాకంలోకి వేసుకోవాలి। పంచదార పాకంలోకి వేసుకున్న ఒక నిమిషం తర్వాత వెంటనే వీటిని బయటికి తీసేసుకోవాలి। ఎక్కువ సేపు గనక ఇందులోనే ఉంచినట్లయితే ఇవి మరీ మెత్తగా తయారవుతాయి। ఇలా ఒక నిమిషం పాటు వీటిని టర్న్ చేసుకొని బయటికి తీసేసుకుంటే ఎంత సేపైనా సరే ఈ జిలేబీలు అనేవి క్రిస్పీగా అలాగే ఉంటాయి। అంతే ఫ్రెండ్స్, ఈ విధంగా బయటికి తీసేసుకొని ఒక ప్లేట్ లోకి సర్వ్ చేసుకోండి। ఎంతో క్రిస్పీగా లోపల జ్యూసీగా ఉండేటువంటి జిలేబీలు అనేవి రెడీ అయినట్లే। మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్।